కేంద్రంలో ఉన్న బీజేపీతో వైసీపీకి చీకటి స్నేహం కొనసాగుతుందని టీడీపీ నేత మాజీ మంత్రి ఫరూక్ అన్నారు. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. అనేక ఆర్థిక నేరాల్లో విజయసాయిరెడ్డి ఏటుగా ఉన్నారని, ఆయన బెయిల్ రద్దుపై ఈ నెల 13న సీబీఐ కోర్టులు విచారణ కూడా జరగబోతుందని అన్నారు. న్యాయమూర్తులను కించపరుస్తూ మాట్లాడిన వైసీపీ కార్యకర్తలను వెనకేసుకొచ్చిన చరిత్ర విజయసాయిరెడ్డిదని చెప్పారు. అలాంటి వ్యక్తిని పిఎస్సిలో సభ్యుడిగా నియమించడం అంటే ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నట్లు ఆయన ప్రశ్నించారు. నమస్కారం అండి, నేను ఫరూక్ మాట్లాడుతున్నది. ఈరోజు మీడియాలో ప్రస్తుతం చూసాం విజయసాయిరెడ్డి గారిని పిఎస్సిలో పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర కమిటీలో ఆయన మెంబర్గా వేయడం జరిగింది. అసలు బీజేపీ ప్రభుత్వంలో ఆయన కుంభ కై ఉన్నాడా? అసలు ఏటుగా ఉండే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద, 15-16 కేసులు ఉన్నాయి. ఆయన దాదాపు 17-18 జైలు ఉన్నాడు, ఏటుగా ఉన్నాడు. తినగాక మొన్న రఘురామరాజు గారు కేసు కూడా వేశారు, బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి. 13వ తేదీ విచారణ కూడా ఉంది కోర్టులో. అటువంటి వ్యక్తిని ఈరోజు మరి పిఎస్సి చైర్మన్గా వేసే మెంబర్గా వేసారంటే చాలా బాధాకరమైంది, చాలా విభ్రాంతి అంతేచ్చేది. అని ఇట్లాంటి వ్యక్తులను కూడా వేస్తే ఎట్లా న్యాయం జరుగుతుంది? అసలు ఈయన బీజేపీకి కుంభకైనారు. ఎందుకంటే నేను దాదాపు 200 సంవత్సరాలు చూస్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత, ఈయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు మాటలు చెప్పి ఓట్లు తట్టుకున్నారు. 200 సంవత్సరాలు మీరు మైనార్టీల కోసం ఒక పని చేశారు, మీరు చెప్పండి బహుశా. మీరు ఏదైనా బీజేపీ విషయం చెప్పినట్టు మీరు ఏది ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి గతం ప్రభుత్వం ఇచ్చిన మసీదులు కానీ, అదేవిధంగా షాదీఖానాలు కానీ, మరమ్మతులు కానీ ఇచ్చిన షాదీకి ఇచ్చిన డబ్బులు మీరు ఏది గుట్టు కూడా ఖర్చు పెట్టకూడదు. ఇలాగాక మనం ఒక్కోటి దాని విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. బట్ ఇటు ఈరోజు ఏమి చేయకుండా మీరు ఒక రూపాయి కూడా ఒక్కోటికి ఇవ్వకుండా గ్రాంటీ రేట్ ఇవ్వలేదు మీరు. అదేవిధంగా మైనార్టీ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక రూపాయి కేటాయించలేదు. బడ్జెట్ అంతా తీసుకుని మీరు సంక్షేమ కార్యక్రమాన్ని ఉపయోగిస్తుంటారు. అటువంటి వాటికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? మీరు బీజేపీతో కుంభకైనారు కాబట్టి కార్యక్రమాన్ని చేయకూడదు కాబట్టి మైనార్టీ పైకి ఎక్కి రాకూడదు, వాళ్ళకి ఏం చేయకూడదు, ప్రభుత్వం చేయకూడదు అని ఉత్తర విషయంతో ఉన్నారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారిని మీరు నిర్మించాలంటే బీజేపీ ప్రభుత్వంతో సంబంధం డైరీ కదా ఇప్పుడు అనుకోవడం మేము, లేకుంటే ఏటుగా ఉండే వ్యక్తిని నేను విచారణ జరగాల. రేపు 15వ తేదీ నాకు తెలిసినంత సిబిఐకి నోటీస్ ఇచ్చిందాన్ని, సిబిఐ నోటీస్ ఇస్తే నోటీస్ కూడా తీసుకోలేదు ఆయన ఇంతవరకు కూడా. అటువంటి వ్యక్తిని ఏ రకంగా మీరు నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం? ఈయన టోటల్గా బీజేపీతో లోపల ఉన్నాడు, మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేశారని చెప్పి పేపర్ కూడా వచ్చింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వంతో ఆయన కుంభకై ఉన్నారు కాబట్టి ఈరోజు రా దేశంలో ఇటువంటి వ్యక్తులు నియమిస్తే ఇక్కడ నిన్నగాక మన సీజే గారు చెప్పారు, ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఎవరైతే మీదైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు త్వరగతిన ఇమీడియట్గా కేసులన్నీ బయటికి తీసి విచారణ చేపట్టండి అని చెప్పి. కాబట్టి విచారణ లో ఉండే వ్యక్తిని ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, 15-16 కేసులు ఉన్నాయి మీద. ఈ ఇట్లాంటి వ్యక్తిని మీరు ఏ రకంగా ఆయనకు పిఎస్సిలో మెంబర్గా ఇస్తారండి? కాబట్టి బీజేపీ ప్రభుత్వంతో వీళ్ళకి బాగా సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళకు జరుగుతూ ఉంది. ఇక్కడ మరి ఇక్కడ ఛాలెంజ్ చేసిపోయారు, మేము పార్లమెంట్ సంపించేస్తామని చెప్పి ఎప్పుడైనా పార్లమెంట్ సంపించేశారండి మీరు? కాబట్టి విజయసాయిరెడ్డి గారిని వేయడం అనేది చాలా దుమారం ఇది. ఎందుకంటే మైనార్టీలకు మోసం చేసినట్టు, ఎందుకంటే మీరు లోపల లోపల వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కుంభకాయ బీజేపీ పార్టీతో మీరు న్యాయస్థానం మీరు ఈరోజు ఆ మెంబర్గా వేసుకొని న్యాయస్థానం మీద మీకు గౌరవం లేదని చెప్పారు. మీరు ఎవరైతే న్యాయమూర్తి సోషల్ మీడియాలో వచ్చి న్యాయమూర్తుల మీద వచ్చిన దానికి మీరే కదా సమర్థించింది, నేను మీకేం పర్వాలేదు అని చెప్పింది మీరే కదా. మళ్ళీ అటు ఎన్ని మాటలు న్యాయస్థానం న్యాయ వ్యాధుల మీదనే ఆయన ఏదైతే చూపించినప్పుడు అటువంటి వ్యక్తిని ఏ రకంగా ఇస్తారండి? కాబట్టి దీని మన పునఃపరీక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రీథింకింగ్ చేయాలా? ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు, స్వచ్ఛమైన వ్యక్తులు ఉండాలి, క్లీన్ వ్యక్తులు ఉండాలి, ఏ కేసు లేని వ్యక్తి ఉండాలా? క్లీన్ అతనికి చరిత్ర ఏదో తీసుకొచ్చేస్తేటండి. కాబట్టి దయచేసి ఇప్పుడు కన్నా కేంద్ర ప్రభుత్వం దయచేసి ఇటువంటి వ్యక్తులు వేయకండి, దీనికి ఇది చాలా తప్పుడు సంకేతాలు దారిస్తాయి.
తప్పుడు సంకేతాలు తెలియజేస్తాయి. కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఈయనను ఈ మెంబర్ గా వేసిన మెంబర్ విత్డ్రా చేయాలి. ఎందుకంటే దీని మీద కేసులు ఉన్నాయి. ఈయన బీజేపీ ప్రభుత్వం క్లీన్ ఉంది, క్లియర్ గా ఉంది అని చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తులు ఎలా మీరు చేసేది? కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు రెండు కలుసుకుని ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం తొత్తున్నాడు ఈయన. కాబట్టి ఈయన మీద విచారణ త్వరితగతిని విచారణ ఏర్పాటు చేయాలి. రఘురామ కృష్ణారావు గారు ప్రతిరోజు చెబుతా ఉన్నారు ఈడి కేసులు ఆ కేసులు అని. కాబట్టి బీజేపీతో తొత్తులో ఉన్నారు. ఇది క్లియర్ గా మైనార్టీ సోదరులు ముస్లిం సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మైనార్టీ సంస్థలకు నిర్వీర్యం చేసి పాలిస్తున్నాడు. ఒక్కొక్కడికి ఒక రూపాయి ఇచ్చాడు చెప్పండి. మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు దాదాపుగా కొత్త కేవలం మన మసీదుల మరమ్మతుల కోసం ఒక్కోడుకు దాదాపు ఒక్కోటి ద్వారా 60 కోట్ల రూపాయలు ఇచ్చాము. డబ్బులు ఇచ్చి జీవోలు ఇచ్చాము. ఇంతవరకు ఒక రూపాయి రిలీజ్ కాలేదు. చాలా సిగ్గుచేటు ఇది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మైనార్టీ మీద దాడులు జరుగుతున్నారు. ఒక పక్కన నిందారు విచారణ చేయండి. నిందారు జరిగిన దానికి అబ్దుల్ సలాం దానికి విచారణ చేస్తాం, సిబిఐ పొడిస్తాం అని చెప్పి ఈ రోజు వరకు ఎక్కువ వేయలేదు. మళ్ళీ నిన్న కాక మన అలీషా దానికన్నీ బలవంతంగా పోలీసులు ప్రభుత్వం మీద చంపేస్తే, ప్రభుత్వ అధికారులు చంపేస్తే దాని మీద విచారణ లేదు. అతని కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. కాబట్టి మైనార్టీ ముస్లిం సోదరులు కూడా తెలుసుకురా. అదే దాచేపల్లిలో ఇన్సిడెంట్ జరిగితే మైనార్ బాలిక మీద అత్యాచారం చెప్తే చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం లోపల దాన్ని మళ్ళీ ఏం చేశారో మీకు అందరూ తెలుసు. వాడు ఆ భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి నన్ను ఎక్కడ లోపల ఇస్తారని చెప్పి ఉద్దేశించి చచ్చిపోయినాడు. అది పరిపాలన అంటే ఇదేమిటి? అక్రమంగా అతను నోట్ మీరు క్రిమినల్ సంహారక ముందు వేసి అతను చంపేస్తారా? కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం పోతా ఉన్నాం. దయచేసి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి ఈ విజయసాయి రెడ్డి గారిని వేయడం అనేది చాలా దారుణము, చాలా అమానుషం. ఇటువంటి వ్యక్తులు వేయకుండా ఇటువంటి వ్యక్తులు వేస్తే ఇంకా చట్టపరంగా ఏముంటుంది? ఇంకా ఇలాంటి వ్యక్తులు వేస్తే ఏం జరుగుతుంది పిఎస్సిలో? కాబట్టి దచ్చనే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నాను.